కేంద్ర నిధులపై బహిరంగ చర్చకు సిద్ధం. వైసీపీ విమర్శలకు బీజేపీ నేత పరిమి రాధాకృష్ణ కౌంటర్. కేంద్రం ఇస్తున్న నిధులు వాటిని దారి మళ్లించి ఎలా ఖర్చు చేస్తున్నారో అనే అంశంపై బహిరంగ చర్చకు సిద్ధపడాలని వైసీపీ నేతలకు బీజేపీ రాజమండ్రి జిల్లా అధ్యక్షుడు పరిమి రాధాకృష్ణ సూచించారు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్న రీతిలో వైసీపీ నాయకుల ప్రచారం సాగడం తగదని ఆయన కౌంటర్ ఇచ్చారు. బీజేపీ కార్యాలయంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని, కేంద్రం ఇప్పటికే అనేకసార్లు స్పష్టం చేయడమే కాక గత తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పుకున్న విధంగా ప్యాకేజీ కింద నిధులను కేంద్రం ఇస్తుందని అన్నారు. 17 ప్రాజెక్టులకు నిధులు ఖర్చు చేయాల్సి ఉండగా వాటిని ఖర్చు చేయకుండా గత తెలుగుదేశం ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించి పైగా కేంద్రంపై దుమ్మెత్తి పోస్తూ ఆందోళనకు దిగిందని రాధాకృష్ణ గుర్తు చేశారు. టీడీపీ మాదిరిగానే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కూడా దారి మళ్లించి వేరే వాటికి వినియోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. యుటిలిటీ సర్టిఫికెట్స్ ఇస్తేనే తదుపరి నిధులు వస్తాయని, అయితే సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడంతో మంజూరైన నిధులు కూడా కేంద్రం దగ్గర ఉండిపోయాయని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా కేంద్రమే బాధ్యత తీసుకుంటుందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం కడుతున్నందువలన ఎప్పటికప్పుడు ఖర్చుకు సంబంధించిన సర్టిఫికేట్స్ పంపించాల్సి ఉందని పరిమి రాధాకృష్ణ అన్నారు. ఇదేమీ చేయకుండా కేంద్రంపై నెట్టేయడం తగదని ఆయన పేర్కొన్నారు. కాగా జిల్లా బీజేపీ అధ్యక్షునిగా 2 ఏళ్ల పదవీ కాలాన్ని రాధాకృష్ణ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేశారు. పార్టీ నాయకులు బొమ్మల దత్తు, వేణుగోపాల్, రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణ, యానాపు యేసు, కలుపు సత్యసాయిరాం తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు ప్రత్యేక హోదా అనే కార్యక్రమాన్ని నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీ మీద ఏదైతే జరుగుతుందో కొరకనే జీవెల నరసింహారావు పార్లమెంట్ సాక్షిగా అడగడం, పార్లమెంట్లో అది ముంచిన అధ్యాయం ఉభయ పార్టీలు కూడా దీన్ని ఆమోదించి తెలపడం జరిగింది. 2 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక ప్యాకేజీగా ఇవ్వడం జరిగింది. ముందుగా 15,000 కోట్లు రిలీజ్ చేస్తే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం దాదాపుగా 7,999 కోట్లు వాడుకోవడం జరిగింది. దానికి ఇంప్లిమెంట్ సర్టిఫికేట్లు ఇవ్వలేక మరి తదనంతరం దాన్ని ఏ విధంగా కూడా వాడుకోకుండా ఈరోజు రాష్ట్రానికి అన్యాయం జరిగే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రత్యేక ప్యాకేజీకి నిబంధనలు పెట్టి ఎక్స్టర్నల్ ప్రాజెక్టులు ఓన్లీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అలాగే ఉద్యోగ అవకాశాలు అభివృద్ధి దిశగా ఏదైతే కేంద్రం వాటికి మాత్రమే ఖర్చు పెట్టాలని కోరడంతో, సంక్షేమ పథకాలకు దారి మళ్లించే అవకాశం లేకపోవడంతో మరి ఆ 2 లక్షల కోట్లు కూడా వాడుకోని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. మరి ఈ 2 ప్రభుత్వాలు ఈ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేస్తుందని ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఈ పాత్రికేయ మిత్రులతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. హెచ్ఆర్టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్టీవీ ఏపీ. ఆల్ ది బెస్ట్. మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ వాచ్ హెచ్ఆర్టీవీ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు హెచ్ఆర్టీవీ. హెచ్ఆర్టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ డు వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ అండ్ ప్లీజ్ డు సపోర్ట్. ఆల్ ది వెరీ బెస్ట్. హెచ్ఆర్టీవీ మన కోసం, మనందరి సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్టీవీ ఏపీ. హెచ్ఆర్టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం డూ సబ్స్క్రైబ్ హెచ్ఆర్టీవీ.